పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత కానివ్వండి 7 పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి ఒక్క పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి, అంటే 6 సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి దూడిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి దూళిపాడ వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన, అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈరోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి దూళిపాల నరేంద్ర కుమార్ గారు 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదనేది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు, పార్టీ యంత్రాంగం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే. మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను, ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి, జిల్లాలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గొంతుక దూళిపాల నరేంద్ర కుమార్ గారిది అనేది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి, ఫైర్ బ్రాండ్ అని రాష్ట్రమంతా చెప్పుకునేటటువంటి నాయకుడు, ఎటువంటి రాజకీయాల్లో తనదైనటువంటి విలక్షణమైనటువంటి శైలిలో ఈ రోజున ఈ 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు, అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనను నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ దూళిపాల నరేంద్ర కుమార్ గారని చెప్పవచ్చు. ఆయన రైతు పక్షపాతి, కార్యకర్తల పక్షపాతి. ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో దూళిపాల నరేంద్ర కుమార్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున 30 సంవత్సరాల తన రాజకీయ ప్రవాసాన్ని కొనసాగిస్తూ ఈ రోజున జిల్లాలో రేపు 14వ తారీఖు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన యాక్చువల్గా ఆత్మీయ సమావేశం ఒకటి పెట్టాలని చెప్పేసి జిల్లాలో ఆయనకున్నటువంటి అభిమానులు కానీ లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు అందరూ కూర్చొని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసమే ఈ రోజున మనం రింగ్ రోడ్లో ఉన్నటువంటి శుభం కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసి దానికి స్వర్గీయ దూళిపాడ వీరయ్య చౌదరి గారి పేరుతో దాన్ని ఆ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.